సతీష్ గారు, ఏలూరు భవిష్యత్తు గురించి, మీ ఆర్గానిక్ వ్యవసాయం గురించి రెండు మాటలు చెప్పండి. ఏలూరు ఏలూరు అనగానే ఒళ్ళు పులకరించిపోతుంది. దాని యొక్క మహత్ కార్యాలు ఏంటంటే, మా ఏలూరులో, మన ఏలూరులో ఉన్న సిగ్నల్ లైట్స్ రెండే రెండు సిగ్నల్ లైట్స్, ఒకటి నరసింహరావుపేట అది ఫైర్ స్టేషన్ సెంటర్లోను, ఒకటి మొన్న పాత బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి. ఇవి రెండు సిగ్నల్ లైట్స్. ఏది ఒకప్పుడు ఉమ్మడి రాజధాని అంటే మన జిల్లా యొక్క పశ్చిమ గోదావరి జిల్లా యొక్క రాజధాని ఏలూరుకి, ఇవాళకి కూడా రెండే రెండు సిగ్నల్ లైట్స్ అనేది చాలా విచిత్రం. అంటే ఏలూరులో ఎటు నుంచి ఎటైనా వెళ్ళడానికి సౌలభ్యం ఉంది. ఎటు నుంచి ఏ రోడ్డు నుంచి ఏ రోడ్లోకైనా వెళ్ళేటటువంటి సౌలభ్యం ఉంది. అది కాకుండా మనకి అత్యద్భుతమైనది ఏంటంటే, కృష్ణానది సంగమం, కృష్ణానది గోదావరి సంగమం అనేది మొట్టమొదటిగా బ్రిటిషర్స్ కాలం నాటే ఏలూరులో మొట్టమొదటిగా జరిగింది. అసలు అది అత్యద్భుతం. చాలామందికి అది తెలియదు, ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి మనం తెలియట్లేదు. మనకి ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లాకుల దగ్గర అటు నుంచి గోదావరి నీరు వస్తుంది, ఇటు నుంచి కృష్ణా నీరు వచ్చి రెండు కలుస్తాం జరుగుతుంది, సంగమం జరుగుతుంది. ఇక్కడే ప్రాసెస్తాం అన్నమాట. అలాంటిది కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు సంగమం గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. రెండు, ఇకపోతే ఏలూరుకి కొన్ని కూరగాయలు మన ఆహార రీత్యా తీసుకుంటే, కొన్ని కూరగాయలు అంటే క్యారెట్ కానీ ఒక క్యాబేజ్ కానీ, అవి ఇప్పుడు కూడా మనకి పండుతున్నాయి, ఇక్కడే పండించేస్తున్నారు. కానీ మనకి అవి బెంగళూరు నుంచి అక్కడి నుంచి రావాల్సింది ఉంటుంది. రెండోది తీసుకుంటే అంటే మాంసం ప్రియులు తీసుకుంటే కనుక మనకి చెయ్యి, ఇటు చెయ్యి పెడితే కొల్లేరు చేపలు, రొయ్యలు, పీతలు అత్యద్భుతమైనటువంటి ప్రదేశం అన్నమాట ఇక్కడ బాగా దొరుకుతూ ఉంటాయి. అదే ఇంకా ఇటువైపు దక్షిణానికి వెళ్ళినట్టయితే కనుక మనకు నూజివీడు మామిడికాయలు పిల్లలకి ఎంతో ఆనందపడే సీజనల్ ఫ్రూట్స్ అనేది, దాంట్లో కూడా మళ్ళీ రారాజు అయినటువంటి చిన్న రసాలు రెండు. ఇటువైపు తీసుకుంటే, ఈ పక్కన తీసుకుంటే కనుక కూరగాయలు, రకరకాలైనటువంటి కూరగాయలు అన్నీ కూడా ఏలూరుకి అత్యంత అందుబాటులో 5-6 కిలోమీటర్ల నుంచే పండించడం మొదలవుతుంది. దీని ఈ యొక్క సౌలభ్యం ఏ యొక్క అంటే సోకాల్డ్ హైదరాబాద్ ఉందంటే దానికి 100 కిలోమీటర్ల నుంచి రావాలి. కానీ మనకి ఇవాళ సాయంత్రం కోస్తే కనుక తెల్లారిపాటికి మనకి మార్కెట్కి వచ్చేసే సౌలభ్యం ప్రతీది, వాట్ నాట్. పశ్చిమ గోదావరి ఏలూరు అనే దానికి చుట్టుపక్కల అసలు దొరకనటువంటి కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ లేవు. ప్రతీది ఇక్కడ అవన్నీ చెప్పనవసరం లేదు. జాంకాయలు కావాలంటే ఏలూరులో ఏది అభివృద్ధి కావాల్సింది? అభివృద్ధి కావాల్సింది ఏంటంటే, మన మానవుల అభివృద్ధి చెందాలి. మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేసేయటం, ఎక్కడ పడితే అక్కడ షాప్స్ అన్నీ ఎంక్రోచ్మెంట్ చేసుకుని, ఇది మన అని ఏలూరుని అందంగా సరిదిద్దుకోవాలంటే ఎవరికి వాళ్ళు ఒకళ్ళే చేయాలంటే ట్రాక్టర్ల కొద్దీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎవరి కాళ్ళం కీయాల్సి క్లీన్ చేయాల్సి వస్తే రోజుకి ఇంత ఇంత సరిపోతుంది. అందుకనే అంటే చేయి అనేది అదే దాని యొక్క సదుద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఒక చేతితో చేస్తే మొత్తం మన ఏలూరు ప్రజలందరూ కూడా చేతితో కనుక చేస్తే క్లీన్ ఏలూరు అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది, మనకు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మన ముందు తరాల వాళ్ళు కూడా అది కూడా నేర్చుకుని కూడా ఆ విధంగా చేసే అవకాశం కనపడుతుంది. అదే కనుక ఇంత చెత్తను మనం ఈ చేతితో వేసినట్టయితే అది చాలా పెద్ద ఏలూరు ఒక పెద్ద కుప్ప కింద అయిపోతూ ఉంటుంది. ఇది అందరూ మన అభివృద్ధిలో సుబ్బారావు పాత్ర ఏంటి? ఏలూరు అభివృద్ధిలో సుబ్బారావు అభివృద్ధిలో అంటే మానవుల యొక్క కలయిక. అంటే ఈ రోజున ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది అన్నారు, కానీ పక్కనింటి వాళ్ళని కూడా ఇవాళ మాట్లాడుకోలేని పరిస్థితికి వచ్చేసాం. అంటే ఎంత దూరం జరిగిపోయాం అంటే అవి రావటం వలన చాలా దూరం, చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. ఆ దూరం జరిగిపోయి ఎవరెవరో తెలియని పరిస్థితుల్లో ఒక మూల స్తంభంలాగా నిలబడి కలయికని కలగజేసే సుబ్బారావు మానవ సంబంధాలని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చి ఒకరిని ఒకరిని కలిపేంత ఆత్మీయత భావంతో ఉన్న సుబ్బారావు అనమాట. సుబ్బారావు గారు మీరేమంటారు? కొంతవరకు సాధించగలుగుతున్నాం కానీ అది పూర్తిగా సత్ఫలితాలు ఇంకా పూర్తిగా రాలేదు, అది ఎప్పుడు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రావాలి సత్ఫలితం అనేది ఏ ఒక్కరి వలన కాదు, అందరి యొక్క సహకారం ఉంటేనే సత్ఫలితం. అని సత్ఫలితం కోసం మనం ఎదురు చూడకూడదు, మన ప్రక్రియలో మనం నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటామే, వెళ్ళిపోవటమే అది విత్తనాలు చల్లుకుంటా వెళ్ళటమే. మొలిచే విత్తనాలు మొలుస్తూ ఉంటే నా హక్కర్లేదు అనుకున్న విత్తనాలు పోతూ ఉంటాయి. దాని గురించి అసలు సత్ఫలితం ఇచ్చిందా ఇవ్వలేదా అనేది అసలు అది క్రైటీరియా కాదు, ఆలోచన.